రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. జూన్ 18, 2022 ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనము. నీ పగవాడు ఆకలి కొన్న ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. ప్రియులారా, సాధారణంగా మనం చూసినట్లయితే మనకు ఎవరైనా మంచిగా చేసి మంచిగా మనతో ఉంటే మనము కూడా వారితో మంచిగాను వారికి మేలులు చేస్తాం. అంతేగాని మనకెవరైనా కీడు చేసినట్లయితే మనము కూడా వారికి ప్రతి కీడు ఎలాగ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. ఇది సర్వసాధారణమైనటువంటి మానవ హృదయము. అయితే దేవుడు ఇలాగూ కోరుకోవట్లేదు. ఎప్పుడైతే నీ పగవాడు ఆకలిగొని నీ వద్దకు వస్తాడో వానికి భోజనం పెట్టమంటున్నాడు. అలాగే వాడు గనక దప్పిగొని అంటే దాహము చెంది ఉన్నట్లయితే వానికి ఆ దాహం తీర్చుకోవటానికి సహాయం చేయమని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అయితే మరి ఇలాగ చేయటం వల్ల మనకు లాభమేమిటి? ఎందు నిమిత్తం అంటే మరి ఒక చోట వాక్యం ఇలాగ సెలవిస్తుంది, మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకు ప్రతిఫలం ఏముంటుంది? పాపులు కూడా దుర్మార్గులు కూడా అలాగే తమను ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తారు కదా. మరి వారికి మీకు తేడా తెలియాలి అంటే, అంటే మీరు మంచివారుగాను సజ్జనులుగాను మరి దుర్నీతి పరులతో కూడా వేరు చేయబడాలంటే మనము చేయవలసిన కార్యం ఏమిటో దేవుడు సెలవిచ్చాడు. మనకు హాని చేసిన వారికి, మనకు కీడు కలిగించిన వారికి, మన పగవారికి, శత్రువులకు మన సాధ్యమైనంత వరకు మేలును మాత్రమే చేయాలి అని వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మనము అపకారాన్ని వారికి చేయకూడదు, ఎందుకంటే దేవుడు అందరినీ ఒకేలాగా చూస్తున్నాడు, అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాడు. అలాంటి దేవుని స్వభావాన్ని మనము కూడా కలిగి ఉండాలని ఆయన ఎంతగానో ఆశించుచున్నాడు. అయితే మరి మనము మన మీద కుట్ర పన్నిన వారిని, మనకు కీడు అపకారము చేయాలి అనుకున్న వారిని కూడా క్షమించటం వల్ల మనకు కలిగే లాభమేమిటి? మనకు కలిగే లాభం ఏమిటంటే దేవుడు వాక్యం ద్వారా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఆ రీతిగా నీవు చేయటం చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రియులారా, అంటే మన పగవారు ఆకలిగొన్నప్పుడు మనం గనక వారికి ఆహారం ఇచ్చి వారు దప్పిగొన్నప్పుడు దాహమునికి ఇచ్చినట్లయితే వారి తల మీద నిప్పులు కుప్పగా పోస్తామంట. అంటే వారి పాపములన్నీ తీసుకొని వచ్చి వారి నెత్తి మీద మనం కుమ్మరించినట్టు అవుతుంది. వారు మనకి చేయాలనుకున్న కీడు కూడా వారి నెత్తి మీదే మనం కుమ్మరించినట్లు అవుతుంది. ఇది ఈ వాక్య భాగం యొక్క సారాంశము. అంటే మనకు వారు చేయాలనుకున్న కీడును కూడా మనం ఎప్పుడైతే వారికి మేలు చేయే ఉద్దేశము కలిగి ఉంటామో వెంటనే దేవుడు ఆ కీడును వారి మీదకి త్రిప్పివేస్తాడు. మనకి సాధారణంగా చెప్తూ ఉంటారు కదా, ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడని. అది ఇప్పుడు మనకు సాధ్యమవుతుంది. మనము గనక ఆ రీతిగా మన పగవారిని క్షమించినట్లయితే వారు మనకు చేయాలనుకున్న కీడును దేవుడు వారి తల మీదకే తీసుకొని వస్తాడు. నిప్పులు కుప్పగా పోయటం అంటే అర్థం అది. వారు చేయాలనుకున్న కీడు, వారు మనకు కలిగించాలనుకున్నటువంటి నష్టములు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ దేవుడు వారి వైపుకు త్రిప్పి వారి నెత్తి మీద వాటిని వేస్తాడు. అప్పుడు మనము క్షేమాభివృద్ధిని పొందుతాము, వారు ఇంకా కూడా శిక్షను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని మనం అర్థం చేసుకొని ఈ వాక్య ప్రకారం మనము జీవించినట్లయితే ఆ యొక్క ఆశీర్వాదములు మన నెత్తి మీద కుమ్మరింపబడతాయి. అదే విధముగా మనము ఇతరులను ప్రేమించటం వల్ల దేవుడు మనల్ని ఇంకా అధికంగా ప్రేమించి, మనము ఇతరులను క్షమించడం వల్ల మనము కూడా తెలిసో తెలియకో చేసిన పొరపాట్లు తప్పులను కూడా దేవుడు క్షమించి మనల్ని ప్రేమించి ఆశీర్వదించటం జరుగుతుంది. మరి ఇలాంటి ఆశీర్వాదములు మనమందరము పొందుకోవటానికి, ఈ వాక్యానుసారము మనమందరము కూడా జీవించటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.